హాయ్ హాయ్ అందరికీ నమస్కారం. నోట్: ఈ వీడియో అందరి కోసం కాదు, చీకట్లో అంబేద్కర్ ఎవరు, అంబేద్కర్కి ఎవరికి పుట్టారు అన్న కొంతమంది అజ్ఞానుల కోసం ఈ వీడియో అంకితం చేస్తున్నా. అంబేద్కర్ ఎవరు అని అడిగే ముందు నీ అమ్మని అడుగు అంబేద్కర్ ఎవరు అని ఘన చరిత్ర చెప్తుంది. ఆడపిల్లకి స్వేచ్ఛ స్వతంత్రం సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ అని ఎంత గర్వంగా చెప్తుంది. నీ బాబుని అడుగు అంబేద్కర్ ఎవరు అని. బహుజనుల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడి గెలిచి రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగ నిర్మాత రచయిత అని ఎంత గర్వంగా చెప్తాడు విని. నీ బాబుని అడుగు, చరిత్రని అడుగు అంబేద్కర్ ఎవరు అని. చరిత్ర చూపిస్తుంది అంబేద్కర్ చేసిన అద్భుత కార్యాలు ఏంటో. ఇండియాలో పుట్టి ఇంత అజ్ఞానంగా ఉన్నావేంట్రా, చీకటిలో ఉండి నీ ముఖం చూపించకుండా వెలుగులోకి రాకుండా చీకటిలో అడుగుతావేంట్రా, వెలుగులోకి వచ్చి అడుగు అంబేద్కర్ ఎవరు, ఎవరికి పుట్టారు అని. నాలాంటి వాళ్ళు లక్షల మంది నీకు సమాధానం చెప్తారు. నీ బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు మాట్లాడే ప్రతిసారి నాకంటే పడుతున్నావు. ఆల్రెడీ ఒక వీడియో పెట్టా నీకోసం, మళ్ళీ సెకండ్ వీడియో కూడా నీకోసం పెడుతున్నా. నీవి నేను మెన్షన్ చేయొచ్చు, నేనేం మెన్షన్ చేస్తే నేను వీడియో పెట్టి అంత సినిమా అయితే నీకు లేదు కాబట్టి నేను నార్మల్గా పెడుతున్నా, ఇవి ఖచ్చితంగా నువ్వు చూస్తావు అని. సరేనా, మన ఇండియాలో చాలా మంది గొప్ప వాళ్ళు పుట్టారు, చరిత్ర సాధించారు, చరిత్రలో నిలిచారు. కానీ ప్రపంచం అంతా గుర్తింపు తగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అంబేద్కర్ గారు మాత్రమే. అది బాగా గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. సరేనా, వెలుగులోకి వచ్చి మాట్లాడు, అప్పుడు నువ్వెంత, నీ బ్రతికెంత, నీ లెక్క ఎంత ఏంటో తెలుస్తుంది. సీక్రెట్లో ఉండి బాబాసాహెబ్ గురించి నువ్వు మాట్లాడే ప్రతి మాటకి భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది నువ్వు వెలుగులోకి వచ్చి మాట్లాడితే. అది గుర్తుపెట్టుకో. ప్రపంచం అంతా అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటూ గొప్పగా ఆయన పేరు పెట్టుకుంటూ ఆయన విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఆయన బర్త్డేలు కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటే నువ్వేంట్రా ఎవరు అని అడుగుతావు. విదేశాల్లోనే ఆయన గొప్పతనం మీద తెలిసింది, ప్రపంచమే ఆయన గొప్పతనం గుర్తించింది, అంత మూర్ఖంగా మాట్లాడతావు.